హాయ్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఈ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన మొబైల్లో ఉన్న రెండు ఇంపార్టెంట్ సెటింగ్స్ అయితే చెప్తాను చాలా మందికి తెలిసినా కూడా యూస్ చేయరు అది ఎందుకు ఏంటనేది ఇప్పుడు చెప్తాను సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వడాంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్లగా యాక్టివేట్ చేసుకోండి ఈ రెండు సెటింగ్స్ ఏంటంటే మన మొబైల్లో ఉంటాయి కానీ చాలామంది యూజ్ చేయరు ఇది యూజ్ చేయడం వల్ల మన మొబైల్కి డస్ట్బెన్స్ అనేది ఉండదు అలాగే ఛార్జింగ్ కూడా సేవ్ చేస్తుంది అనమాట ఇక్కడ సెటింగ్స్లోకి వచ్చాక ఎడిషనల్ సెట్టింగ్స్లోకి రండి నెక్స్ట్ అక్కడ చూడండి గెట్ రికమెండేషన్స్ అని ఉంటాయి ఇది కంపల్సరీగా ప్రతి మొబైల్లో ఆన్ చేసుకోవాలన్నమాట ఇది ఆన్ అనుకోండి ఇప్పుడు మీ బ్యాటరీ అనేది ఏదైనా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతా పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అనుకోండి మీకు ఇక్కడ నోటిఫికేషన్ బార్లో రికమెండ్ అనమాట అలా రికమెండ్ చేయాలంటే ఇక్కడ గెట్ రికమెండేషన్స్ అనేది ఎనబుల్ చేసుకోండి మీ మొబైల్ ఎవరైనా హ్యాక్ చేయాలని చూసినా కూడా ఇది రికమెండ్ చేస్తుంది అనమాట అంటే మీ మొబైల్ ఏదో మాల్వేర్ ఉంది ఒకసారి స్కాన్ చేసుకోండి ఈ విధంగా ఈ సెటింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ అలాగే ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఇది కూడా చాలామంది యూజ్ చేయరు నాకు తెలిసి ఈ ఆన్ ఆఫ్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే మనం నైట్ మొబైల్ పక్కన పెట్టేస్తుంటాం ఆ పక్కన పెట్టేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ లెవెన్ ఓ క్లాక్ అంటే ట్వంటీ త్రీకి లెవెన్ ఓ క్లాక్ అనమాట ఇది యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి లెవెన్ ఓ క్లాక్కి స్విచ్ ఆఫ్ అయిపోద్ది అనమాట అలాగే సెవెన్కి వేకపోద్ది అంటే ఆన్ అవుద్ది అనమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం మొబైల్కి డిస్టర్బెన్స్ ఉండదు అంటే ఏ ఫోన్ కాల్స్ రావు అలాగే ఛార్జింగ్ కూడా చాలా సేవ్ అవుద్ది నైట్ మొబైల్ మొత్తం ఆన్లో ఉండకుండా ఓకే ఈ సెట్టింగ్స్ అయితే మీకు బాగా యూస్ అవుతాయి మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయడం మర్చిపోయినా కూడా ఇదైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపో ఆన్ అయిపోతుంది సో మీకు అర్థమైంది అనుకోండి ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అప్పటి వీడియో నచ్చినట్టు కొట్టండి ప్రతి ఒక్కరికి షేర్యండి ఎవరో ఒకరు యూస్ అలాగే అవుతురకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ బాయ్